ఈ కేసుకు సంబంధించి చాలా అపోహలు బయట నడుస్తున్నాయండి. అంటే అసలు కేసు ఎఫ్ఐఆర్ ఏంటి, ఏం ఫైల్ చేశారు అనేది క్లియర్ డీటెయిల్స్ ఇప్పటి వరకు ఎక్కడ రివీల్ చేయలేదు. అట్ ది సేమ్ టైం 2 కోట్ల కోసం ఇలా చేశారు అనే కొన్ని అలిగేషన్స్ వినిపిస్తూ ఉన్నాయి. దాంట్లో వాస్తవం అనేది లేదు. కంప్లైంట్ కాపీ అనేది ఎక్కడ ఇంతవరకు రివీల్ చేయడం జరగలేదు. అండ్ హర్ష సాయి అనేటువంటి వ్యక్తి ప్రస్తుతం దేశం వదిలిపెట్టి పారిపోయి వేరే కంట్రీలో ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి తనకు అనుకూలంగా ఉన్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్ని కానీ కొన్ని ఇన్స్టాగ్రామ్ పేజెస్ని కానీ మేనేజ్ చేస్తూ డబ్బుతోటి మేనేజ్ చేస్తున్నాడని మాకు ఇన్ఫర్మేషన్ ఉండడం వల్ల తను కొన్ని ఆడియోస్ని స్క్రిప్టెడ్, ఫ్యాబ్రికేటెడ్, ఎడిటెడ్, ప్రీ ప్లాన్డ్ కంప్లైంట్ కాపీలో ఏదైతే క్లియర్గా మేము మెన్షన్ చేశామో ఈ ఫ్యాబ్రికేటెడ్ ఆడియోస్ కానీ వీటన్నిటిని పెట్టుకొని అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడని చెప్పడం, అతను విక్టిమ్ని బాధించే విధంగా మానసిక క్షోభకు గురయ్యే విధంగా వాటిని దేశం దాటి బయటికి వెళ్ళిపోయి మరి రిలీజ్ చేస్తూ ఉండడం, దాన్ని కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ పర్టికులర్గా యూట్యూబ్కి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానల్స్ ఎంటర్టైన్ చేస్తూ ఉండడం వలన మేము హైకోర్టును అప్రోచ్ అవ్వడం జరిగింది. మాకు నిజంగా ఈరోజు వరకు ప్రతి మీడియా సంస్థ చాలా సపోర్ట్ చేసింది, చాలా సపోర్ట్గా ఉంటూ అతని బెట్టింగ్ మాఫియాని బయటపెట్టడంలో, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్కి సంబంధించిన వాటి నుంచి నేరాలను బయటపెట్టడంలో, అండ్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో ఉన్నట్టు జరిగేటువంటి ఆర్థిక నేరాలను బయటపెట్టడంలో మీడియా సంస్థలు నిజంగా చాలా గొప్పగా పనిచేసినాయి. దాన్ని మేము స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాము.